టెట్ ఆస్పిరెంట్స్ అందరికీ కూడా స్వాగతం. మీ టెట్ ప్రిపరేషన్లో భాగంగా ఈ వీడియోలో 8th క్లాస్ సోషల్ స్టడీస్ నుంచి 15వ పాఠ్యాంశం నుంచి చివరి పాఠ్యాంశం వరకు గల ముఖ్యమైన అంశాలను ఈ వీడియోలో చూద్దాం. 15వ పాఠ్యాంశం చట్టం న్యాయం ఒక సన్నివేశ అధ్యయనం. పోలీస్ స్టేషన్ అధికారిని స్టేషన్ హౌస్ ఆఫీసర్ అని పిలుస్తారు. ఫిర్యాదులో ఇచ్చిన సమాచారం మేరకు పోలీస్ స్టేషన్లో రైటర్ నివేదిక తయారు చేసిన నివేదికను తొలి సమాచార నివేదిక అంటారు. దీనినే ఎఫ్ఐఆర్ అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అని అంటారు. పోలీస్ స్టేషన్లో స్టేషన్ హౌస్ ఆఫీసర్ సబ్ ఇన్స్పెక్టర్. నిందితుడు అంటే నేరారోపణ చేయబడిన వ్యక్తి అని అర్థం. ఫ్లాట్ కోసం సాంబా కట్టిన డబ్బులు రవి తిరిగి ఇవ్వకపోవడం అనేది సివిల్ కేసు. రవి సాంబా మీద దాడి చేయడం అనేది క్రిమినల్ కేసు. క్రిమినల్ నేరాలకు ఉదాహరణ భౌతికంగా దాడి చేయడం, దొంగతనం, దోపిడీ, కల్తీ చేయడం, లంచాలు ఇవ్వడం, నకిలీ మందుల తయారీ మొదలగునవి. సివిల్ నేరాలకు ఉదాహరణ భూమి, ఆస్తికి సంబంధించిన వివాదాలు, అద్దె, సరుకుల కొనుగోలుకు సంబంధించిన వివాదాలు, వివాహం, విడాకులు మొదలగునవి. క్రిమినల్ కేసులో దోషులకు జైలు శిక్ష విధిస్తారు. సివిల్ కేసులలో జైలు శిక్ష వేయకపోవచ్చు. ఛార్జ్షీట్ అంటే నేరారోపణ పత్రం. క్రిమినల్ కేసులలో నిందితులను జైలులో ఉంచడానికి కారణం నేర విచారణలో దోహదపడడానికి, సాక్షులను కనుమరుగు చేయకుండా ఉండడానికి, సాక్షులను బెదిరించకుండా ఉండడానికి. బెయిల్ అంటే నేరారోపణ చేయబడిన వ్యక్తిని పోలీసులు నిర్బంధం నుంచి తాత్కాలికంగా విడిపించడం. హత్య, లంచగొండితనం, దోపిడీ వంటి కేసులకు బెయిల్ పొందే అవకాశం లేదు. బెయిల్ మంజూరు చేయాలా లేదా నిరాకరించాలా నిర్ణయించేది న్యాయమూర్తి. బెయిల్ ఇవ్వగల కేసులలో స్టేషన్ హౌస్ ఆఫీసర్ మాత్రమే బెయిల్ మంజూరు చేస్తారు. క్రిమినల్ నేరాలు అనేవి ప్రభుత్వ చట్టాలను ఉల్లంఘించడంగా భావిస్తారు. అందువల్ల బాధితుల తరపున ప్రభుత్వ న్యాయవాది వాదిస్తారు. నేర విచారణలో నిందితులను అమాయకులు అనే భావనతోనే మొదలవుతుంది. భారత న్యాయ వ్యవస్థ చాలా స్వతంత్రమైంది. ఎందుకంటే న్యాయశాఖలో శాసన, కార్యనిర్వాహక శాఖలు జోక్యం చేసుకోవు. న్యాయస్థానాలు ప్రభుత్వ ఆధీనంలో ఉండవు. న్యాయస్థానాలు ప్రభుత్వం తరపున పనిచేయవు. నేర విచారణ చేసే పోలీసులు న్యాయశాఖలో భాగం కాదు. వారు కార్యనిర్వాహక శాఖకు చెందినవారు. జిల్లా స్థాయిలో ముఖ్య పరిపాలనాధికారి కలెక్టర్. పోలీసు శాఖ రాష్ట్ర ప్రభుత్వంలోని హోం మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది. చాలామంది ప్రజలు ఆశ్రయించే న్యాయస్థానాలను సబార్డినేట్ లేదా జిల్లా న్యాయస్థానాలు అని అంటారు. ప్రతి రాష్ట్రంలో అత్యున్నతమైన కోర్ట్ హైకోర్ట్, దేశంలో అత్యున్నతమైన కోర్ట్ సుప్రీంకోర్ట్. భారత సుప్రీంకోర్టు కొత్త ఢిల్లీలో కలదు. సుప్రీంకోర్టు తీసుకునే నిర్ణయాలను దేశంలోని అన్ని కోర్టులు కట్టుబడి ఉంటాయి. జిల్లా స్థాయిలో ముఖ్య న్యాయస్థానం సెషన్స్ కోర్ట్. జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఇచ్చిన తీర్పును సెషన్స్ కోర్టు నిలుపుదల చేస్తుంది. సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు నిలుపుదల చేయవచ్చు. సమన్లు అంటే కోర్టుకు హాజరు కావాలని నిందితులకు, సాక్షులకు కోర్టు పంపే ఉత్తర్వులు. నేర విచారణ సమయంలో ఆటలోని అంపైర్ వంటి వాడు న్యాయమూర్తి. తర్వాత 16వ పాఠ్యాంశము జమీందారీ వ్యవస్థ రద్దు. స్వాతంత్రం వచ్చేనాటికి భారతదేశం ఎదుర్కొంటున్న ముఖ్యమైన సవాళ్ళలో కడుపేదరికం ఒకటి. స్వాతంత్రం వచ్చేనాటికి గ్రామీణ జనాభాలో సగానికంటే ఎక్కువ మంది, అనగా సుమారు 55% మంది, అనగా 18.6 కోట్ల జనాభా తీవ్ర పేదరికంలో ఉందని అంచనా వేయబడింది. గ్రామీణ పేదరికానికి కారణం చాలామందికి భూమి లేకపోవట, కనీస ఉపాధికి కావలసిన చదువు లేకపోవట, ఉపాధి అవకాశాలు చాలా తక్కువగా ఉండుట. చాలా ఎక్కువ మంది తక్కువ కూలి దొరికే వ్యవసాయ పనులు చేయడం వలన. గ్రామీణ పేదరికాన్ని అంతం చేయాలంటే పేదలకు సాగు భూమి అందించడం ఒకటే మార్గం. బ్రిటిష్ వారి కాలంలో రైతుల ప్రధాన డిమాండ్ దున్నేవానికే భూమి. జమీందారీ వ్యవస్థను రద్దు చేసే చట్టాన్ని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు 1950లలో చేశాయి.
బలవంతంగా చాకిరి చేయించే వెట్టి బేగార్ వంటివన్నీ కూడా నాడు రద్దు చేశారు. బ్రిటిష్ వారి కాలంలో భూస్వామ్యాల ఆధిపత్యం మూడు రకాలుగా ఉండేది. అవి ఒకటి భూమి శిస్తు వసూలు, రెండు సాగు భూమిపై నియంత్రణ, మూడు అటవీ భూములు మరియు బంజరు భూములపై నియంత్రణ. భూ సంస్కరణలో భాగం జమీందారులకు గల భూమి శిస్తు వసూలు అధికారం రద్దు చేయటం, కౌలుదారుల నుండి కొంత ధరకు తీసుకొని వారికి భూమిపై హక్కులు కల్పించడం, జమీందారుల ఆధీనంలోని అటవీ మరియు బంజరు భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం మరియు బంజరు భూములపై నియంత్రణ కలిగి ఉండటం. ఆంధ్ర ప్రాంతంలో కూలీల ద్వారా లేదా కౌలుదారుల ద్వారా సాగు చేస్తున్న జమీందారుల భూములను కుద్కస్ అంటారు. మద్రాస్ ఎస్టేట్ బిల్లు 1950 అమల్లోకి రావడం జరిగింది. తెలంగాణలో జాగిర్దారీ వ్యవస్థను రద్దు చేయడం. తెలంగాణ ప్రాంతంలో వెట్టి చాకిరి నిర్మూలిస్తూ 1927 చట్టాలు చేశారు. తెలంగాణలో జాగిర్దారీ వ్యవస్థను రద్దు చేసిన సంవత్సరం 1949 ఆగస్టు 15. హైదరాబాద్ కౌలుదారి చట్టాన్ని 1950 చేశారు. ఈ చట్టం ద్వారా 995 జాగిర్దారులను తొలగించారు. హైదరాబాద్ రాష్ట్రం భారతదేశంలో విలీనం అయిన వెంటనే రాష్ట్ర అధిపతిగా ఉన్న నిజాం తన సొంత ఆస్తిగా ఉన్న సర్ఫీ కాస్ మరియు వెట్టి వంటి వాటిని బలవంతపు చాకిరీలను రద్దుపరుస్తూ ఫర్మానా జారీ చేయడం జరిగింది. 1955 హైదరాబాద్ ఇనాం భూముల రద్దు చట్టాన్ని చేశారు. భూదాన ఉద్యమకర్త మరియు సర్వోదయ నాయకుడు జేపీ నారాయణ్ 1951 ఏప్రిల్ 18 వినోబా భావే భూదాన ఉద్యమాన్ని ప్రారంభించాడు. తెలంగాణ ప్రాంతంలో తన తండ్రి జ్ఞాపకార్థం వెదిరే రామచంద్రారెడ్డి 250 ఎకరాల భూమిని దానంగా ఇచ్చాడు. భూదాన ఉద్యమం ద్వారా భూమిని దానంగా పొందిన మొదటి వ్యక్తి మైసయ్య. వినోబా భావే దేశవ్యాప్తంగా సుమారు 44 లక్షల ఎకరాల భూమిని దానంగా పొందాడు. భూ పరిమితి చట్టం 1972 సెప్టెంబర్లో ఆంధ్రప్రదేశ్ శాసనసభ శాసనమండలి ఆమోదించాయి. ఆంధ్రప్రదేశ్లో 1975 జనవరిలో ఈ చట్టం అమల్లోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో భూ పరిమితి చట్టం ప్రకారం 5 సభ్యులున్న కుటుంబానికి గరిష్టంగా 10 నుంచి 27 ఎకరాలు నీటి వసతి ఉన్న భూమి, 35 నుంచి 54 ఎకరాల మెట్టభూమి ఉండవచ్చు. భూ పరిమితి చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేసిన రాష్ట్రాల్లో మొదటిది పశ్చిమ బెంగాల్. తర్వాత పాఠ్యాంశము 17 పేదరికం అవగాహన. మనం తినే ఆహారం నుంచి వచ్చే శక్తిని కిలో క్యాలరీలలో కొలుస్తారు. ఒక చెంచా చక్కెర తింటే 40 కిలోల క్యాలరీల శక్తి లభిస్తుంది. ఒక చెంచా నూనె తింటే 90 కిలో క్యాలరీల శక్తి లభిస్తుంది. గ్రామీణ ప్రాంత ప్రజలకు ఒక రోజుకు 2400 కిలోల క్యాలరీల శక్తిని ఇచ్చే ఆహారం కావాలి. పట్టణ ప్రాంత ప్రజలకు ఒక రోజుకు 2100 కిలోక్యాలరీల శక్తినిచ్చే ఆహారం కావాలి. శారీరక శ్రమ చేసే వాళ్లకు రోజుకు 2400 కిలోల క్యాలరీల శక్తినిచ్చే ఆహారం అవసరం. భారతదేశ గ్రామాల్లోని 80% మంది ప్రజలు కనీస క్యాలరీలనిచ్చే ఆహారం దొరకటం లేదు. భారతదేశ గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి 5లో 4 సరిపడా క్యాలరీలు లేని ఆహారాన్ని తీసుకుంటున్నారు. భారతదేశ పట్టణ ప్రాంతంలో ప్రతి 5లో 3 తక్కువ క్యాలరీలు ఉన్న ఆహారాన్ని తీసుకుంటున్నారు. తక్కువ క్యాలరీల శక్తినిచ్చే ఆహారం తీసుకున్నవారు శారీరక శ్రమ చేయలేరు, పిల్లలు వేగంగా పెరగరు, మానసికంగా వృద్ధి బాగా ఉండదు, రోగనిరోధక శక్తి తగ్గి జబ్బుల పాలవుతారు. ఎన్ఎస్ఎస్ అంటే జాతీయ నమూనా సర్వే. దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో 25% మంది ప్రజలు 1624 కిలోక్యాలరీల ఆహారాన్ని తీసుకుంటున్నట్టుగా సర్వేలు చెప్తున్నాయి. పెద్దవాళ్ళు పోషకాహార లోపాన్ని గుర్తించడానికి పోషకాహార శాస్త్రజ్ఞులు ఉపయోగించే సూచిక శరీర పదార్థ సూచిక బీఎంఐ. బీఎంఐ అంటే బాడీ మాస్ ఇండెక్స్. బీఎంఐని ఎలా లెక్కిస్తారు అనగా బరువును ఎత్తు వర్గంతో భాగించాలి. శరీర సామర్థ్య సూచిక 18.5 కంటే తక్కువగా ఉంటే పోషకాహార లోపం ఉన్నట్లు, శరీర సామర్థ్య సూచిక 25 కంటే ఎక్కువగా ఉంటే ఊబకాయం ఉన్నట్లు. గ్రామీణ పేదరికం నిర్మూలించాలంటే ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లోని గ్రామీణ ప్రాంతాల్లో సుమారు 40% మంది వ్యవసాయ కూలీలే. భారత రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల్లో పని హక్కు పొందుపరచబడి ఉన్నది. ప్రతి ఒక్కరికి పని హక్కు తెలియజేసే రాజ్యాంగ అధికరణం 41. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి చట్టం ఎంఎన్
ఆర్ఈజీఏ చేసిన సంవత్సరము 2005. గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉపాధి కల్పించడానికి ప్రభుత్వం చేసిన చట్టం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి చట్టం. ఆహార ధాన్యాలను, నిత్యావసర వస్తువులను సబ్సిడీ ధరలకు అందించడానికి ఏర్పాటు చేసిన వ్యవస్థ ప్రజా పంపిణీ వ్యవస్థ. చౌక ధరల దుకాణాలు, రేషన్ షాపులు ప్రజా పంపిణీ వ్యవస్థలో భాగం. పీడిఎస్ అంటే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. ప్రజా పంపిణీ వ్యవస్థ మెరుగ్గా అమలవుతున్న రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడు. బీపీఎల్ అంటే బిలో పావర్టీ లైన్ అని అర్థం. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారిని పేదవారిగా గుర్తించి ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డులను అందిస్తుంది. దారిద్ర్య రేఖకు ఎగువన ఉన్నవారికి ప్రభుత్వం గులాబీ రేషన్ కార్డులను అందిస్తుంది. అత్యంత నిరుపేదలుగా గుర్తించిన వారికి ప్రభుత్వం అంత్యోదయ కార్డులను అందిస్తుంది. అంత్యోదయ కార్డులు గల కుటుంబానికి నెలకు 35 కేజీల ఆహార ధాన్యాలు అందిస్తారు. తెల్ల రేషన్ కార్డులు గల కుటుంబంలో వ్యక్తికి నెలకు 5 కేజీల చొప్పున కుటుంబం మొత్తానికి 25 కేజీలు మించకుండా ఆహార ధాన్యాలను సబ్సిడీ ధరకు అందిస్తారు. అన్నపూర్ణ పథకం కార్డు గల వయసు మళ్లిన అతి పేదవారికి 10 కేజీల ఆహార ధాన్యాలను ఉచితంగా అందిస్తారు. రాజ్యాంగంలోని 21వ అధికరణం జీవించే హక్కును తెలియజేస్తుంది. తర్వాత పాఠ్యాంశము 18, హక్కులు అభివృద్ధి. ఐక్యరాజ్య సమితి ఏర్పడిన సంవత్సరం 1945. పేదల ప్రయోజనాల కోసం, పేదరిక నిర్మూలన కోసం రూపొందించిన కార్యక్రమాలు పేదవారికి చేరడం లేదు లేదా నిధులు మళ్లింపబడుతున్నాయి. దీనికి కారణం అవినీతి. సమాచార హక్కు కోసం ఉద్యమం రాజస్థాన్లో మొట్టమొదటిగా ప్రారంభమైంది. ప్రభుత్వ సంస్థలు సమాచారం వెల్లడి చేయటాన్ని తప్పనిసరి చేస్తూ 1955లోనే రాజస్థాన్లో మొదటగా చట్టం చేయడం జరిగింది. జాతీయ స్థాయిలో సమాచార హక్కు చట్టం చేయబడిన సంవత్సరము 2005. ప్రస్తుతం సమాచార హక్కును రాజ్యాంగం 2 ప్రాథమిక హక్కుల కింద గుర్తిస్తున్నారు. అవి 1, భావ ప్రకటన స్వేచ్ఛ మరియు జీవించే హక్కు. సమాచార హక్కు తీసుకురావడంలో రాజస్థాన్లోని మజ్దూర్ కిసాన్ శక్తి సంఘటన్ MKSS ప్రముఖ పాత్ర పోషించింది. ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజలు అడిగే సమాచారానికి స్పందించాల్సిన అధికారిని ప్రజా సంబంధాల అధికారి లేదా పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ అని అంటారు. సమాచార హక్కు చట్టం కింద ప్రజలు ఎవ్వరూ అడగకపోయినా ప్రతి ప్రభుత్వ కార్యాలయం తనంతట తాను కొంత సమాచారాన్ని వెల్లడి చేయాల్సి ఉంటుంది. సమాచార హక్కు ద్వారా పారదర్శకత, జవాబుదారీతనం పెరుగుతుంది. అవినీతిని నిర్మూలించవచ్చు. దేశంలోని పిల్లలందరికీ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించేలా చట్టం చేయాలని బ్రిటిష్ వారిపై ఒత్తిడి చేసిన నాయకుడు గోపాలకృష్ణ గోఖలే. విద్యను ప్రాథమిక హక్కుగా గుర్తిస్తూ చట్టం చేయబడిన సంవత్సరము 2002. విద్యను ప్రాథమిక హక్కుగా గుర్తిస్తూ చేసిన రాజ్యాంగ సవరణ 86వ రాజ్యాంగ సవరణ. దీనిని 2002లో చేశారు. ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం చేసిన సంవత్సరం 2009. ఉచిత విద్యా నిర్బంధ హక్కు చట్టం 2009 ఏప్రిల్ 2010 నుంచి అమల్లోకి రావడం జరిగింది. తర్వాత 19వ పాఠ్యాంశము సాంఘిక మత సంస్కరణోద్యమాలు. భారతదేశ ప్రాచీన సాహిత్యాన్ని చదివి అనువదించి పుస్తకాలుగా ప్రచురించిన పాశ్చాత్యులు విలియం జోన్స్ మరియు మ్యాక్స్ ముల్లర్. రాజా రామ్మోహన్ రాయ్ బెంగాల్లో 1771లో జన్మించాడు. రాజా రామ్మోహన్ రాయ్ బోధనలు దేవుడు ఒక్కడే, విగ్రహారాధన బలులు ఇవ్వడం సరికాదు, ఇతర మతాలను విమర్శించరాదు, పుజార్లకు ఆధిపత్యం నిరాకరించాలి అని తెలియచేయడం జరిగింది. 1828లో రాజా రామ్మోహన్ రాయ్ బ్రహ్మ సమాజాన్ని స్థాపించాడు. రాజా రామ్మోహన్ రాయ్ 1833లో మరణించాడు. రాజా రామ్మోహన్ రాయ్ మరణం తర్వాత బ్రహ్మ సమాజానికి నాయకత్వం వహించిన వారు దేవేంద్రనాథ్ ట్యాగూర్, కేశవ చంద్రసేన్. ప్రార్థనా సమాజం 1867లో బొంబాయిలో ఏర్పాటైంది. ప్రార్థనా సమాజ స్థాపకులు ఆర్జీ భండార్కర్, ఎంజి రనడే. దక్షిణ భారతదేశంలో సంస్కరణోద్యమాన్ని ప్రారంభించిన వారు రామకృష్ణ పరమహంస. కాళీమాత పట్ల భక్తిని ప్రచారం చేసిన సంస్కర్త రామకృష్ణ పరమహంస. రామకృష్ణ పరమహంస శిష్యుడు కేశవ చంద్రసేన్ మరియు వివేకానందుడు. రామకృష్ణ మఠాన్ని స్థాపించిన వాడు వివేకానందుడు. హిందూ మతం ఇతర మతాల కంటే గొప్పదని వివేకానందుడు భావించాడు. పంజాబ్లో ఆర్య సమాజ స్థాపకుడు స్వామి దయానంద సరస్వతి. వేదాలను చదివి నిజమైన మతం వాటిలోనే ఉందని ప్రచారం చేసిన వ్యక్తి దయానంద సరస్వతి. ఇతర మతాలకు మారిన హిందువులు వేదాల ఆధారంగా ఉన్న హిందూ మతంలోకి తిరిగి రావాలని భావించిన వాడు దయానంద సరస్వతి.
ఆర్య సమాజ స్థాపకుడు దయానంద సరస్వతి. దయానంద సరస్వతి సత్యార్థ ప్రకాష్ అనే పుస్తకాన్ని రాశాడు. దయానంద సరస్వతి మరణించిన సంవత్సరం 1883. దయానంద సరస్వతి పంజాబ్లో ఆంగ్లో వేదిక్ డిఏవి పాఠశాలను స్థాపించాడు. హరిద్వార్లో గురుకుల కాంగ్రీ విశ్వవిద్యాలయాన్ని స్థాపించాడు. 1857 తిరుగుబాటు అణచివేత ముస్లింలు ఆంగ్లేయుల మధ్య తీవ్ర విభేదాన్ని సృష్టించడం జరిగింది. ముస్లింలకు బ్రిటిష్ వాళ్లకు మధ్య శత్రుత్వం అంతం కావాలని సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ భావించాడు. ముస్లింలలో సాంఘిక సంస్కరణలకు ఆధునిక విద్యావ్యాప్తికి సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ అలీగఢ్ ఉద్యమాన్ని ప్రారంభించాడు. మహిళలు చదువుకోవాలని, పరదాను రద్దు చేయాలని సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ భావించాడు. 1864 సర్ సయ్యద్ ఒక విజ్ఞాన శాస్త్ర సంఘాన్ని ఏర్పాటు చేశాడు. సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ 1915 అలీగఢ్లో మహమ్మడన్ ఆంగ్లో ఓరియంటల్ ఎంఏఓ కళాశాలను స్థాపించడం జరిగింది. పూర్వం భారతదేశంలో ఉన్నత కులాలకు చెందిన మహిళలను చనిపోయిన భర్త శవంతో పాటు సజీవంగా దహనం చేసేవారు. ఈ దురాచారాన్ని సతీ సహగమనం అనేవారు. 1846 10 సంవత్సరాలలోపు ఆడపిల్లలకు పెళ్లి చేయడాన్ని నిషేధిస్తూ చట్టం చేశారు. 1891 ఆడపిల్లల వివాహ వయస్సు 12 సంవత్సరాలుగా నిర్ణయించారు. 1929 శారదా చట్టం ద్వారా ఆడపిల్లల వివాహ వయస్సును 14 సంవత్సరాలుగా నిర్ణయించడం జరిగింది. 1979 ఆడపిల్లల వివాహ వయస్సును 18 సంవత్సరాలుగా, మగపిల్లలకు 21 సంవత్సరాలుగా నిర్ణయించారు. రాజా రామ్మోహన్ రాయ్ సతీ సహగమనం నిషేధం కోసం ఉద్యమించాడు. 1929 సతీ సహగమనం నిషేధ చట్టం చేశారు. బెంగాలీ సంస్కర్త అయిన ఈశ్వరచంద్ర విద్యాసాగర్ వితంతువుల పునర్వివాహానికి పోరాటం చేశాడు. వితంతువుల పునర్వివాహానికి అనుమతిస్తూ 1855 చట్టం చేయడం జరిగింది. విద్యాసాగర్ బహుభార్యత్వాన్ని కూడా వ్యతిరేకించాడు. ఇతను బాలికల కోసం, వారి విద్య కోసం కూడా ఉద్యమించాడు. 1856 కలకత్తాలో మొదటి వితంతు పునర్వివాహాన్ని ఇతడు జరిపించాడు. కందుకూరి వీరేశలింగం 1848 రాజమండ్రిలో జన్మించాడు. కందుకూరి ఆంధ్రప్రదేశ్లో బ్రహ్మ సమాజాన్ని స్థాపించాడు. కందుకూరి వీరేశలింగం ఆంధ్రప్రదేశ్లో వితంతువుల పునర్వివాహానికి, బాల్య వివాహాల నిషేధానికి, మహిళల చదువు కోసం పోరాటం చేశాడు. కందుకూరి రాజమండ్రి దగ్గర ధవళేశ్వరంలో బాలికల కోసం ఒక పాఠశాలను స్థాపించాడు. కందుకూరి తెలుగులో ఎన్నో పుస్తకాలు రాశాడు. అందుకే అతనికి గజతిక్కరగా పేరు ఉంది. మహిళల హక్కుల కోసం పోరాడిన వారిలో ఎక్కువ మంది పురుషులే ఉండడం గమనార్హం. జ్యోతిబా పూలే మహారాష్ట్రకు చెందిన సంఘ సంస్కర్త. సావిత్రిబాయి పూలే జ్యోతిబా పూలే యొక్క భార్య. 1948 పూణేలో అంటరాని కులాల బాలికల కోసము జ్యోతిబా పూలే ఒక పాఠశాలను స్థాపించాడు. మొదటి మహిళా ఉపాధ్యాయుని సావిత్రిబాయి పూలే. జ్యోతిబా పూలే మరణం తర్వాత సత్యశోధక్ సమాజ్ బాధ్యతలను సావిత్రిబాయి చేపట్టింది. ప్లేగు మహమ్మారి బారిన పడిన ప్రజల కోసం సావిత్రిబాయి పనిచేసింది. పండిత రమాబాయి సరస్వతి మహారాష్ట్రలో జన్మించింది. పశువులతో ప్రవర్తించినట్లు పురుషులు స్త్రీలతోనూ ప్రవర్తిస్తారు. మా పరిస్థితిని మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నిస్తుంటే మేము పురుషులకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నామని, అది పాపమని అంటారు. మగవాళ్ళ దాష్టికాలను భరిస్తూ వాటిని వ్యతిరేకించకపోవడమే పెద్ద పాపం అన్నవారు రమాబాయి. వితంతువులను విద్యావంతులను చేయడానికి రమాబాయి ముంబైలో శారదా సదన్ను స్థాపించారు. పాట్నా కోల్కతాల్లో ముస్లిం బాలికల కోసం బేగం రోకియా సఖావత్ హుసేన్ పాఠశాలలను ప్రారంభించారు. జ్యోతిబా పూలే మహారాష్ట్రలో జన్మించాడు. దళితుడైన జ్యోతిబా పూలే తన బ్రాహ్మణ మిత్రుడి పెళ్లి ఊరేగింపులో పాల్గొన్నందుకు వాళ్ళ కుటుంబ సభ్యుల చేత అవమానించబడ్డాడు. జ్యోతిబా సత్యశోధక్ సమాజ్ అనే సంస్థను స్థాపించాడు. సత్యం సమానత్వం అనే సూత్రాల ఆధారంగా నూతన సమాజాన్ని స్థాపించడం దీని ఉద్దేశం. అంటరాని వారుగా భావింపబడే మహర్ మాంగ్ కులాలకు చెందిన బాలికల కోసం పాఠశాలలను ఇతను స్థాపించాడు. జ్యోతిబా పూలే కుల వ్యవస్థను బానిసత్వంగా భావించాడు. జ్యోతిబా పూలే గులాంగిరి అనే పుస్తకం రాశాడు. మనుషులందరికీ ఒకే కులం, ఒకే మతం, ఒకే దేవుడు అన్న భావనను ప్రచారం చేసిన మతగురువు నారాయణ గురు. ఈజువా కులస్థులను సారాయి కాచడం, జంతు బలులు వంటి వాటిని మానేయాలని నారాయణ గురు పిలుపునిచ్చాడు. నారాయణ కుల వీక్షతను పాటించని దేవాలయాలు స్థాపించాడు. గుడులు కట్టడం కంటే బాలికలకు బడులు కట్టడం ఎంతో ముఖ్యమని నారాయణ గురు చెప్పడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో దళితుల హక్కుల కోసం భాగ్యారెడ్డి వర్మ వంటి దళిత నాయకులు అవిశ్రాంతంగా కృషి చేశారు.
దళితులకు ఆది ఆంధ్రులు అని పేరు పెట్టింది లేదా పిలిచినది భాగ్యరెడ్డి వర్మ. భాగ్యరెడ్డి వర్మ దళితులలో చైతన్యం కలిగించడానికి 1906లో జగన్ మిత్రమండలిని ప్రారంభించాడు. స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న మహిళలు కల్పనాదత్, అరుణ ఆసఫ్ అలీ, కెప్టెన్ లక్ష్మీ సెహగల్, సరోజిని నాయుడు, దేవి చట్టోపాధ్యాయ. భీమ్రావ్ అంబేద్కర్ మహారాష్ట్రంలో ఒక దళిత కుటుంబంలో జన్మించాడు. అంబేద్కర్ దళితులను చైతన్యపరచడానికి వలస ప్రభుత్వంలో 1932 జరిగిన భారతదేశ రాజకీయ భవిష్యత్తు అనే సమావేశానికి హాజరవడం జరిగింది. దళితుల ప్రయోజనాలకు ప్రాతినిధ్యం వహించడానికి అంబేద్కర్ ఇండిపెండెంట్ లేబర్ పార్టీ అని స్థాపించడం జరిగింది. అంటరానితనానికి వ్యతిరేకంగా గాంధీజీ ఉద్యమం ప్రారంభించాడు. గాంధీ అంటరాని కులాల వారిని హరిజనులు అని పిలిచాడు. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటి న్యాయశాఖ మంత్రి అంబేద్కర్, భారతదేశ రాజ్యాంగ రచనా సంఘానికి చైర్మన్ అంబేద్కర్, దళితులకు విస్తృత సామాజిక ఆర్థిక హక్కుల కోసం అంబేద్కర్ పోరాటం చేశాడు. అంబేద్కర్ తన జీవిత చరమదశలో బౌద్ధ మతాన్ని స్వీకరించడం జరిగింది. తర్వాత పాఠ్యాంశము 20వ పాఠ్యాంశము లౌకిక తత్వం అవగాహన. జర్మనీలో లక్షలాది మంది యూదు మతస్థులను వేధించి వారిని క్రూరంగా చంపినది హిట్లర్. యూదుల దేశమైన ఇజ్రాయెల్ తమ దేశంలోని ముస్లిం, క్రైస్తవ అల్పసంఖ్యాకులను వేధింపులకు గురిచేస్తుంది. సౌదీ అరేబియాలో ముస్లింలు కానివారు ప్రార్థనా మందిరాల నిర్మాణానికి అనుమతించారు. భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులలో మత స్వేచ్ఛ హక్కు కూడా ఒకటి. మత స్వేచ్ఛ భావనకు అనుగుణంగా భారతదేశం మతాన్ని, ప్రభుత్వ అధికారాన్ని వేరు చేశారు. ప్రభుత్వం నుంచి మతాన్ని వేరు చేయడాన్ని లౌకికవాదం అని అంటారు. భారతదేశం ఒక లౌకిక రాజ్యం, ఎందుకంటే ఒక మతవర్గం మరో మతవర్గంపై ఆధిపత్యం చూపదు. ప్రభుత్వం ఏ ఒక మతాన్ని వ్యక్తులపై రుద్దదు. పౌరులందరికీ మత స్వేచ్ఛ ఉంటుంది. అల్పసంఖ్యాక మతాల వారి పట్ల వివక్షతకు అవకాశం లేదు. వ్యక్తులు వారి మతాన్ని విడిచిపెట్టి మరొక మతాన్ని స్వీకరించవచ్చు. ప్రభుత్వం ఏ ఒక్క మతాన్ని సమర్థించదు. అల్పసంఖ్యాక వర్గాల వారు సొంత విద్యా సంస్థలను ఏర్పాటు చేసుకోవచ్చు. అమెరికా రాజ్యాంగానికి చేసిన మొట్టమొదటి రాజ్యాంగ సవరణ ఒక మతం ఏర్పాటును లేదా మతాన్ని స్వేచ్ఛగా అవలంబించడాన్ని నిషేధించడం. 2004లో ఫిబ్రవరిలో ముస్లిం ఆడపిల్లలను కట్టుకునే తలగుడ్డ, యూదుల బోవి, క్రైస్తవ శిలువ వంటి మత రాజకీయ చిహ్నాలను పాఠశాల విద్యార్థులు ధరించకుండా ఫ్రాన్స్ ఒక చట్టం చేయడం జరిగింది. 21వ పాఠ్యాంశము ఆధునిక కాలంలో కళలు, కళాకారులు. తెలంగాణ వ్యవసాయ కూలీలు రోజువారీ శ్రమ నుంచి చుట్టుకాముడు అనే కళారూపం రూపుదిద్దుకుంది. సాధారణంగా వెన్నెల రాత్రులలో మహిళలు చుట్టుకాముడు పాటలు పాడుతూ లయబద్ధంగా చప్పట్లు కొడుతూ ఆడుతారు. గ్రామాలలోని ఆడపిల్లలు చెట్లకు ఉయ్యాలలు కట్టి ఊగుతూ ఉయ్యాల పాటలు, లక్ష్మీ గౌరీ దేవతల భక్తి పాటలు పాడేవాళ్ళు. ఆంధ్రప్రదేశ్లోని అరకులోయ ప్రాంతంలో గిరిజనులు దింస నృత్యం లేదా నాట్యం చేస్తారు. దింస నాట్యంలో 8 రకాలున్నాయి. వాటిలో నటకరి దింస మాత్రమే బృందంగా ప్రదర్శిస్తారు. ఆదిలాబాద్ తెలంగాణకు చెందిన రాజ్గోండ్లు దీపావళి పండుగ సందర్భంలో గుస్సాడి నాట్యం చేస్తారు. ఆంధ్రప్రదేశ్లో లంబాడీలు పాక్షిక సంచార జాతుల వారు. లంబాడీలు పూసలు, అద్దాలతో కూర్చిన బట్టలను ధరిస్తారు. సదీర్ అనే ఒక్కరు చేసేది నాట్యం. తమిళనాడులోని దేవాలయాల్లో, రాజదర్బార్లో దేవదాసులు ఈ నాట్యం చేసేవారు. కురవంజి అనేది మహిళలు చేసే బృందనాట్యం. ఇది ప్రేమికుడిని, అతని ప్రేమను పొందే అంశంతో అమ్మాయిలు ప్రదర్శించే బృందనాట్యం. కూచిపూడి నాట్యం ఆంధ్రప్రదేశ్లోని కూచిపూడి అనే గ్రామానికి చెందింది. ఇందులోని పాత్రలన్నింటినీ పురుషులే అభినయిస్తారు. నాటకం, కళారూపాలు, కథలు చెప్పేవారు, పాటలు పాడేవారు. వీరు ప్రజలకు వినోదం, రసాస్వాదం, అనుభూతులు అందిస్తారు. ఆధ్యాత్మిక సందేశాలను కూడా అందిస్తారు. సమాజంలోని దురాచారాలను విమర్శించే ప్రయత్నం కూడా చేస్తారు. బుర్రకథ, గొల్లశుద్ధులు అనే వాటిని ఒక ఊరి నుంచి మరో ఊరికి వెళ్ళే గొల్ల కాపర్లు ప్రదర్శించేవారు. బుర్రకథ అనేది ఆంధ్రప్రదేశ్లో కథలు చెప్పే ఒక కళారూపం. కోస్తాంధ్ర ప్రాంతంలో బుర్రకథను జంగమ కథ అంటారు. బుర్రకథను తెలంగాణలో తంబూర కథలని, రాయలసీమలో తందాన కథ అని అంటారు. 12-13వ శతాబ్దంలో వీరశైవ ఉద్యమ నేపథ్యంలో బుర్రకథ ఏర్పడింది. బుర్రకథలు చెప్పేవారు తంత్రి వాద్యమైన తంబూరాను మీటుతూ అందెలతో ఆడుతూ కథ చెప్తారు. వినరా భారత వీరకుమార విజయం మనదెరా అనే పల్లవి బుర్రకథలో తరచుగా వాడుతూ ఉంటారు. బుర్రకథ చెప్పే ప్రధాన కథకునికి ఒకరు లేదా ఇద్దరు వంతగాలు ఉంటారు. కుడి చేతి వైపు ఒక వంతగాడు. పౌరాణిక, జానపద కథలలో సైతం ప్రస్తుత రాజకీయ సామాజిక అంశాలను చూపిస్తూ వ్యాఖ్యానించడం జరుగుతుంది. ఎడమ చేతి వైపున ఉండే వంతగాడిది ప్రధాన హాస్యగాని పాత్ర.
బుర్రకథను ఎక్కువగా దసరా లేదా సంక్రాంతి పండగ సందర్భంలో ప్రదర్శిస్తారు. ఆంధ్రప్రదేశ్లో స్వాతంత్రోద్యమ కాలంలో ప్రజల్లో రాజకీయ అవగాహన పెంపొందించడానికి ఈ బుర్రకథను ఉపయోగించుకున్నారు. కమ్యూనిస్టు పార్టీకి మద్దతుదారులైన ప్రగతిశీల కళాకారులు 1943లో ప్రజానాట్య మండలిని ఏర్పాటు చేయడం జరిగింది. కమ్యూనిస్టు పార్టీలోని మహిళా బుర్రకథ ప్రదర్శనకారులు మోటూరి ఉదయం, కోటేశ్వరమ్మ. తెలంగాణ సాయుధ పోరాట సమయంలో నాజర్ అనే బుర్రకథ కళాకారుడు అనేక ప్రదర్శనలు ఇచ్చాడు. మాస్కో పొలిమేరలోన అనేది నాజర్ యొక్క బుర్రకథ. తెలంగాణ సాయుధ పోరాట సమయంలో రాసిన కథలలో ముఖ్యమైనవి తిరుమలగిరి రామాంజనేయులు రాసిన తెలంగాణ వీరయోధులు, ఆదూరి అయోధ్యరామ రాసిన నైజాం విప్లవం, ఎస్కే చౌదరి రాసిన కాసిం రజ్వి, శుంకర సత్యనారాయణ రాసిన కష్టజీవి ఇందులో ముఖ్యమైనవి. శుంకర సత్యనారాయణ 1944 తెలంగాణ అనే బుర్రకథను రాశాడు. ఈ బుర్రకథలో విష్ణూరి దేశ్ముఖ్ అనే భూస్వామి యొక్క దౌర్జన్యాలకు అణచివేతకు వ్యతిరేకంగా పోరాడిన పేద ముస్లిం రైతు షేక్ బందగి సాహసాలను వివరించడం జరిగింది. ప్రస్తుత కాలంలో బుర్రకథలను అక్షరాస్యత, ఎయిడ్స్ వంటి ప్రచారం కోసము ఉపయోగిస్తున్నారు. బుర్రకథ అనగానే ఎవరికైనా గుర్తుకు వచ్చేది షేక్ నాజర్ వలీ. ఆంధ్ర కరువు, 1943లో వచ్చిన బెంగాల్ కరువులపై షేక్ నాజర్ వలీ బుర్రకథలను ప్రదర్శించడం జరిగింది. 1986లో బుర్రకథకుడు నాజర్కు పద్మశ్రీ పురస్కారం లభించింది. బుర్రకథ కళాకారుడు నాజర్ జీవిత చరిత్ర పింజారి. తెర వెనుక నుండి ప్రదర్శించేది తోలుబొమ్మలాట. భారతదేశంలోని సాంప్రదాయ నృత్యాలలో అనేకం తమ మూలాలు భరతుడు రాసిన నాట్యశాస్త్రం నుంచే గ్రహించబడ్డాయి. భరతనాట్యం తమిళనాడుకు చెందిన నాట్య రూపం. భరతనాట్యం సదిర్ నాట్యం నుంచి ఉద్భవించింది. దేవాలయాల్లో సేవలకు అంకితం చేసిన దాసీలను దేవదాసీలు అనేవారు. నట్టువా వార్లు అంటే నాట్యం నేర్పే గురువులు. వీరు దేవదాసీలకు పుట్టినటువంటి మగ సంతానం. సదిర్ నాట్యాన్ని దేవాలయాల్లో దేవదాసులు ప్రదర్శించేవారు. దేవులకు ఆడపిల్లలను అంకితం చేయడాన్ని దేవదాసి వ్యవస్థ అంటారు. హైదరాబాద్ రాష్ట్రంలో భాగ్యరెడ్డి వర్మ ఉద్యమాన్ని నడిపి దేవదాసి వ్యవస్థను నిర్మూలించడానికి కృషి చేశాడు. బ్యాలరీనా, ఆనా పావ్లోవా వంటి పాశ్చాత్య కళాకారులు భారతీయ సాంస్కృతిక వారసత్వంపై ఆసక్తి కనపరిచారు. ప్రముఖ భరతనాట్య కళాకారులు రుక్మిణీదేవి బెంగళూరు, నాగరత్నమ్మ బాలసరస్వతి. రుక్మిణీదేవి 1985లో తన తొలి ప్రదర్శన ఇవ్వడం జరిగింది. భరతనాట్యానికి సనాతన వర్గాల వ్యతిరేకత తొలగించడానికి రుక్మిణి ప్రయత్నించింది. రుక్మిణీదేవి కళాక్షేత్ర అనే పేరుతో ఒక సంస్థను ఏర్పాటు చేసి భరతనాట్య కళాకారులకు శిక్షణ ఇవ్వడం జరిగింది. తర్వాత పాఠ్యాంశము 22 సినిమా ముద్రణ మాధ్యమాలు. భారతదేశంలో సినిమా పుట్టుక 1896 జూలై 7 ముంబైలోని వాట్సన్ హోటల్లో ల్యూమియర్ సోదరుల ప్రదర్శనతో మొదలైంది. సినిమా ప్రొజెక్టర్ను 1895 వుడ్విల్ లాదమ్ కనుగొన్నాడు. మూకీ సినిమాలు అంటే కేవలం దృశ్య రూపం మాత్రమే ఉండి మాటలు లేని సినిమాలు. టాకీ సినిమాలు అంటే మాటలతో కూడిన సినిమాలు. తెలుగులో మొదటి మూకీ చిత్రం భీష్మ ప్రతిజ్ఞ. తెలుగులో మొదటి టాకీ చిత్రం భక్త ప్రహ్లాద. ఇది 1931 విడుదలైంది. దీనిని హెచ్ఎం రెడ్డి నిర్మించారు. హిందీలో మొదటి టాకీ చిత్రం ఆలం ఆరా. ఇది 14 మార్చి 1931 విడుదలైంది. దీన్ని అద్దేషిర్ ఇరానీ నిర్మించారు. తెలుగు చిత్ర పరిశ్రమకు ఆజుడుగా పిలువబడిన వ్యక్తి రఘుపతి వెంకయ్య. రఘుపతి వెంకయ్య మద్రాసులో గెయిటీ అన్న పేరుతో సినిమా స్టూడియోని స్థాపించడం జరిగింది. తెలుగు చలన చిత్ర పరిశ్రమకు విశేష సేవలు అందించిన వారికి రఘుపతి వెంకయ్య అవార్డు ఇస్తారు. అంటరానితనం, దళితుల ఆలయ ప్రవేశం ప్రధాన కథాంశంగా రూపొందిన చిత్రం మాలపిల్ల. మాలపిల్ల చిత్రంలో కథానాయకుడు చౌదరయ్య. ఇది 1938 విడుదలైంది. జమీందారి వ్యవస్థలో రైతాంగ కష్టాలను చూపించిన సినిమా రైతుబిడ్డ. దీనిని 1939 విడుదల చేశారు. గాంధీ సినిమాను 1982 రిచర్డ్ ఆర్ట్బరో తీశాడు. గిరిజన పోరాటాలకు సంబంధించిన కథాంశాలు గల చిత్రాలు అల్లూరి సీతారామరాజు, కుమ్రం భీం. అల్లూరి సీతారామరాజు నాయకత్వంలో రంప తిరుగుబాటు 1922 జరిగింది. 1922 అల్లూరి సీతారామరాజు నాయకత్వంలో గిరిజనులు రంపా పోలీస్ స్టేషన్పై దాడి చేసి ఆయుధాలు స్వాధీనం చేసుకోవడం జరిగింది. అల్లూరి గిరిజన ఉద్యమాన్ని అణచడానికి బ్రిటిష్ పాలకులు రూథర్ఫోర్డ్ నాయకత్వంలో అస్సాం రైఫిళ్లను పంపించింది. గంటం దొర అనే గిరిజన నాయకుడు అల్లూరితో కలిసి పోరాటం చేశాడు. తెలుగు వీరలేవరా అనేది అల్లూరి సీతారామరాజు చిత్రంలోనిది. ఈ పాటను శ్రీరంగం శ్రీనివాసరావు రాశాడు. శ్రీశ్రీ అసలు పేరు శ్రీరంగం శ్రీనివాసరావు.
కుమరం భీం చిత్ర దర్శకుడు అల్లానే శ్రీధర్. కుమరం భీం ఆదిలాబాద్కు చెందిన గోండ్ జాతి ఆదివాసి. నైజాం ప్రభుత్వం సాగిస్తున్న గిరిజనుల దోపిడీకి వ్యతిరేకంగా పోరాటం చేసిన వాడు కుమరం భీం. ఆబేజూరి వద్ద నైజాం ప్రభుత్వంతో పోరాటంలో కుమరం భీం 1940 అక్టోబర్ 27 చనిపోయాడు. వెడలిపో తెల్లదొర అనే పాట 1949 తీసిన మనదేశం సినిమాలోనిది. భలే తాత బాపూజీ అనే సినిమా పాట 1955 తీసిన దొంగరాముడు సినిమాలోనిది. జాన్ గూటెన్బర్గ్ ముద్రణ యంత్రాన్ని కనుగొన్నాడు. మొట్టమొదటి వార్తాపత్రిక చైనా నుండి ప్రచురితమైన పెకింగ్ గెజిట్ అని చాలామంది పరిశోధకులకు అభిప్రాయం. దీనిని మొదట్లో చేతితో రాసేవారు. ఆధునిక భావనలో మొదటి దినపత్రిక 1655 లండన్లోని ఆక్స్ఫర్డ్ నుంచి ప్రచురితమైనది. దాని పేరు ఆక్స్ఫర్డ్ గెజిట్. అమెరికాలోని మొట్టమొదటి వార్తాపత్రిక అయిన పబ్లిక్ అక్కరెన్స్ అనేది 1960 ప్రచురితమైనది. భారతదేశంలో మొదటి వార్తాపత్రిక బెంగాల్ గెజిట్. ఇది 1780 కలకత్తా నుండి ప్రచురితమైంది. భారతదేశంలోని 2వ, 3వ, 4వ వార్తాపత్రికలైన ఇండియన్ గెజిట్, కలకత్తా గెజిట్, బెంగాల్ జర్నల్ అనేవి కూడా కలకత్తా నుండే ప్రచురితమయ్యాయి. తెలుగులో మొదటి దినపత్రిక కృష్ణపత్రిక. దీని సంపాదకుడు ముట్నూరి కృష్ణారావు. 1868 మొదలైన అమృత బజార్ పత్రికకు సంపాదకుడు శిశిర్ కుమార్ ఘోష్. 1933 మొదలైన బెంగాలీ పత్రిక సంపాదకుడు సురేంద్రనాథ్ బెనర్జీ. 1878 మొదలైన హిందూ పత్రిక సంపాదకుడు జి సుబ్రహ్మణ్ అయ్యర్. 1881 మొదలైన కేసరి పత్రిక సంపాదకుడు బాలగంగాధర్ తిలక్. మహాత్మాగాంధీ 1918 యంగ్ ఇండియా పత్రికను స్థాపించడం జరిగింది. గాంధీ గుజరాత్లో నడిపిన పత్రిక నవజీవన్. మహదేవ్ దేశాయ్ సంపాదకత్వంలో వెలువడిన పత్రిక హరిజన్. దీనిలో గాంధీ వ్యాసాలు రాశాడు. తర్వాత పాఠ్యాంశము 23, క్రీడలు, జాతీయత, వాణిజ్యం. ఒకప్పుడు ఇంగ్లాండ్లోని పల్లెల్లో ఆడుకునే ఆట క్రికెట్. ఇది ప్రస్తుత కాలంలో ప్రపంచంలోని అన్ని దేశాల్లో ప్రజాదరణ పొందింది. క్రికెట్ ఆటను మొదటగా ఇంగ్లాండ్ దేశంలో ఆడారు. 1932 వరకు టెస్ట్ మ్యాచ్లో భారతదేశ బృందానికి అవకాశం ఇవ్వలేదు. భారతదేశంలో క్రికెట్ ఆట బొంబాయి నగరంలో ప్రారంభమైంది. భారతదేశంలో మొదటి క్రికెట్ ఆటగాళ్ళు పార్సీలు. భారతదేశ మొదటి క్రికెట్ క్లబ్ను 1848 బొంబాయిలో స్థాపించారు. దాని పేరు ఓరియంటల్ క్రికెట్ క్లబ్. మొదటి శ్రేణి క్రికెట్ పోటీలు మతం, జాతి ఆధారంగా ఉండేవి. శరీరం, మనస్సుకు మధ్య సమతుల్యానికి క్రీడలు అవసరమని గాంధీజీ నమ్మాడు. 1932 భారతదేశం టెస్ట్ క్రికెట్ ఆడే దేశమైంది. క్రికెట్ ఆట పుట్టిన సంవత్సరము 1877. అంతర్జాతీయ క్రికెట్ నుంచి దక్షిణాఫ్రికాను 1970 బహిష్కరించారు. 1971 మెల్బోర్న్లో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మధ్య మొదటి ఒకరోజు అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ జరిగింది. క్రికెట్లో మొదటి ప్రపంచకప్ పోటీని 1975 నిర్వహించారు. ఆస్ట్రేలియా టెలివిజన్ సామ్రాట్ అయిన కెర్రీ ప్యాకర్ మొదటగా క్రికెట్ ఆటను టెలివిజన్ ద్వారా ప్రసారం చేశాడు. అంతర్జాతీయ క్రికెట్ సంఘం, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఉన్న నగరం దుబాయ్. బౌలింగ్లో దూస్రా, రివర్స్ స్వింగ్ అనే రెండు పరిణామాలకు బీజం పోసింది పాకిస్తాన్. చివరి పాఠ్యాంశము 24, విపత్తులు నిర్వహణ. విపత్తులకు ఉదాహరణ తుఫానులు, భూకంపాలు, కరువులు, వరదలు, కొండ చర్యలు విరిగిపడడం మొదలైనవి. భారతదేశ తూర్పు, ఆగ్నేయ ప్రాంతాలలో తరచుగా వచ్చే విపత్తులు తుఫానులు. భారతదేశంలో వరదలు సంభవించే ప్రాంతం గంగా, బ్రహ్మపుత్ర మైదానాలు. పశ్చిమాన రాజస్థాన్, దక్షిణ భారతదేశంలో రాయలసీమ ప్రాంతాలు తీవ్ర కరువుకు గురవుతాయి. భారతదేశంలో పీఠభూమి, హిమాలయ ప్రాంతాల్లో భూకంపాలు సంభవిస్తూ ఉంటాయి. కోస్తా ప్రాంతంలో ఉంటున్న ప్రజలు తరచుగా వరదలు, తుఫానులు వంటి విపత్తులకు గురవుతారు. అక్కడ భూకంపాలు కూడా రావచ్చు. ఒకటి కంటే ఎక్కువ విపత్తులు గురయ్యే ప్రాంతాలను బహుళ ప్రమాదాల ప్రాంతం అంటారు. నిదానంగా సంభవించే విపత్తులు కరువులు, పర్యావరణ క్షీణత, చీడపురుగుల తాకిడి, కాటకం వంటివి. వీటి ప్రభావం చాలా కాలం పాటు ఉంటుంది. వేగంగా సంభవించే విపత్తులు భూకంపాలు, ఆకస్మిక వరదలు, అగ్నిపర్వతాలు ప్రేలుట వంటివి. ప్రకృతి లేదా సహజ విపత్తులకు ఉదాహరణ భూకంపాలు, వరదలు, కరువులు, సునామీలు, కొండచర్యలు విరిగిపడుట, అగ్నిపర్వతాలు మొదలగునవి. మానవ నిర్మిత ఉత్పత్తులకు ఉదాహరణ భోపాల్ గ్యాస్ విషాదం, రైలు పట్టాలను తప్పడం, అగ్నిపర్వతాల పేలుడు సంభవించడం మొదలగునవి. భోపాల్ గ్యాస్ దుర్ఘటన జరిగిన సంవత్సరం 1984. ఢిల్లీలో ఉపహార్ సినిమా హాల్లో అగ్ని ప్రమాదం జరిగిన సంవత్సరము 2002. తమిళనాడులోని కుంభకోణం పాఠశాలలో అగ్ని ప్రమాదం జరిగిన సంవత్సరం 2003. జైపూర్లో వరుస బాంబు పేలులు జరిగిన సంవత్సరము 2002. ఆంధ్రప్రదేశ్లో పెను తుఫాను సంభవించిన సంవత్సరం 1977 నవంబర్ 15.
జపాన్ భాషలో సు అంటే రేవు, నామి అంటే అలలు అని అర్థం. ఈ రెండు కలిసి సునామీ అనే పదం ఏర్పడింది. సునామీ అంటే సముద్రపు అలలు తీర ప్రాంతాలను ముంచెత్తడం అని అర్థం. సునామీలు ఏర్పడడానికి కారణం సముద్ర గర్భంలో భూకంపాలు, అగ్నిపర్వతాలు లేదా కొండ చర్యలు విరిగిపడటం. సునామీలు ఏర్పడడానికి ప్రధాన కారణం భూకంపాలు. కరువు అనేది వర్షపాత లోపం వల్ల ఏర్పడే ప్రకృతి వైపరీత్యం. ఒక సంవత్సరంలో సాధారణ వర్షపాతం కంటే తక్కువ పడితే దానిని అనావృష్టి అంటాం. రెండు వానల మధ్య వ్యవధి చాలా ఎక్కువగా ఉండి వర్షాధార పంటలు దెబ్బతింటాన్ని కరువు అంటాం. సగటు వర్షపాతం కంటే 20% ఎక్కువ ఉంటే దాన్ని అధిక వర్షపాతం అని అంటాం. సగటు వర్షపాతం కంటే 19% ఎక్కువ నుంచి 19% తక్కువ వరకు ఉంటే దానిని సాధారణ వర్షపాతం అని అంటాం. సగటు వర్షపాతం కంటే 20% నుంచి 59% వరకు తక్కువ వరకు ఉంటే దానిని తక్కువ వర్షపాతం అంటాం. సగటు వర్షపాతం 60% కంటే తక్కువైతే బాగా తక్కువ వర్షపాతం అంటాం. రాయలసీమ, తెలంగాణలోని ప్రతి 5 సంవత్సరాలలో 2 సంవత్సరాలు కరువు వచ్చే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్లో కరువు పీడిత ప్రాంతాలు రాయలసీమ. కరువు ప్రభావాలను తగ్గించడానికి ప్రభుత్వం కరువు పీడిత ప్రాంతాల్లో అమలు చేస్తున్న పథకం వాటర్ షెడ్ అభివృద్ధి పథకం. IWMP అనగా ఇంటిగ్రేటెడ్ వాటర్ షెడ్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ లేదా సమగ్ర వాటర్ షెడ్ యాజమాన్య పథకం. వాటర్ షెడ్ పథకంలో చేపట్టే ముఖ్యమైన పనులు పొలాల్లో వాననీటి సంరక్షణ, అడవుల పెంపకం, తక్కువ నీరు అవసరమయ్యే చెట్లు మరియు పంటలను ప్రోత్సహించడము, ప్రత్యామ్నాయ జీవనోపాధులు. ఇవి మనకు 8th క్లాస్ సోషల్ స్టడీస్ నుంచి 15వ పాఠ్యాంశం నుంచి చివరి పాఠ్యాంశం వరకు గల ముఖ్యమైనటువంటి అంశాలు. లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ప్రోత్సహించండి.